పాత పథకాలకే కొత్త పేర్లు పెడుతున్నారు, ఆసరా కావచ్చు, సంపూర్ణ పోషణ కావచ్చు, అన్నకన్యలు మాత్రం బంద్ చేశారు. దీనిపైన మీరేమంటారు సార్? అంటే ఈ ఆసరా ఇవన్నీ కూడా 2014 ముందు ఎన్నికల్లో మేము కూడా హామీ ఇచ్చాం, డ్వాక్రా సంఘాల రుణాలు రద్దు చేస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలన్నీ కూడా ఎంత మొత్తంలో ఉన్నాయని లెక్క తేలిస్తే దాదాపు ఒక 11,000 కోట్ల రూపాయలు, 11,000 కోట్ల పైచిలకు తేలింది. తేలిన తర్వాత దాన్ని ఇవ్వాలని మేము అనుకున్నాం, మీటింగులు పెట్టాం, ప్రాంతీయ సమావేశాలు. డ్వాక్రా సంఘాలకు రారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందు ఏమంటే, మీరు రుణాలు మాఫీ చేస్తే 40 నుంచి 45% మంది మాత్రమే లబ్ధి పొందుతారు. మేము కష్టపడి బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకొని మా పనులు చేసుకొని మేము కష్టపడి తిరిగి చెల్లించినాం. అట్లాగే కొంతమంది బ్యాంకుల్లో వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటే అవమానాలు భరించలేక అడిగించుకోలేక ఆస్తులు అమ్మి అప్పులు చేసి బ్యాంకు రుణాలు కట్టాం. కాబట్టి మీరిచ్చే సహాయము 140 మంది 45 మందికి ఇస్తారా, 100 మందికి ఇస్తారా, మీరు ఎంత ఇవ్వాలని అనుకున్నారో అదంతా మాకందరికీ పంచండి. మేము మళ్ళా మా కాళ్ళ మీద మేము నిలబడి మేము సంపాదించుకొని మేము తీర్చుకుంటాము. మీరిచ్చే సహాయం అందరికీ కావాలా, చంద్రన్న అంటే అందరికీ అన్నా తప్ప 40 మందికో 50 మందికో కాదని వీళ్ళందరూ ప్రతిపాదన పెట్టారు ఆ రోజు. అందుకనే దాదాపు 14,000 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు మొదటి పెడితే ఇచ్చాం, మళ్ళా 10,000 ఒక్కొక్కరికి ఇచ్చాం. ఇట్లా అంటే పెట్టుబడి నిధి కింద ఆ డబ్బులన్నీ కూడా ఒక్కొక్క సంఘానికి 120,000 నుంచి 150,000, 170,000 రూపాయల వరకు మనం ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ డబ్బులను ఉపయోగించుకొని మళ్ళా వాళ్ళ ఉపాధి అవకాశాలు మళ్ళా పునరుద్ధరించుకొని డబ్బులు సంపాదించుకొని కొంతమంది బ్యాంకులు కట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇతను ఏం చేస్తున్నాడు, ఆ రుణాలను మాత్రమే మాఫీ చేస్తాను అంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి అంటే ప్రభుత్వము లేదా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వాళ్ళు తిరిగి చెల్లించడమే వాళ్ళ నేరం అంటే అట్లా అందరికీ ఇవ్వాలి. వాళ్ళ రుణాలు మాఫీ చేయి, వీళ్ళకి డబ్బులు ఇవ్వు. నువ్వు ఇస్తానన్న 3,000 రూపాయల పెన్షన్ ఏమైంది? అంటే 45 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికి కూడా నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలందరికీ ఇస్తామన్నావు కదా, వాళ్ళందరికీ మోసం చేసినట్లే కదా, ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? తర్వాత ఈ అందరికీ సహాయం చేస్తానను, ఆ సహాయం కొంతమందికే చేస్తే అట్లా? కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఆర్భాటపు ప్రకటనలు, బీసీ కార్పొరేషన్ మూతబడింది, ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేవు, ఎస్టీ కార్పొరేషన్లో నిధులు లేవు, మైనార్టీ కార్పొరేషన్లో నిధులు లేవు, ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, అమ్మఒడికి ఇచ్చినామంటున్నారు, ఇక్కడ డబ్బులు చూపిస్తారు, అక్కడ డబ్బులు చూపిస్తున్నారు. ఖర్చు చేస్తున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు కూడా ఖర్చు చేశారు అప్పుడు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ చేసే సహాయంగా ఈరోజు చెప్తా ఉన్నారు. 2,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వలేదా, మేమేం చెప్పుకోలేదే, దాని ప్రత్యేకం కాదు. బీసీలకు ఏం చేశామంటే బీసీ కార్పొరేషన్ తర్వాత బీసీ స్కీమ్స్ కింద మనం ఏం చేసామో అదే చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు అమ్మఒడి తర్వాత వీళ్ళకి జగనన్న చేయూత ఇవన్నీ తీసుకొచ్చి మేము బీసీలకంతా ఇంత చేసామంటే అది కరెక్ట్ కాదు. బీసీల స్వయం సహాయక కార్యక్రమాలు 15 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదు. ఎస్సీలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే స్వయం పోషక కార్యక్రమాలు కానీ పథకాలు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదు. దీనివల్ల అట్టడుగు వర్గాల ఆర్థిక స్థితిగతులు ఏమాత్రము మార్పు రావు. వాళ్ళంతకు వాళ్ళు సంపాదించుకునే మార్గాలు వాళ్ళకు చూపెట్టాలి తప్ప నువ్వు వాటిని పూర్తిగా ధ్వంసం చేసేసి అసలు వాటి గురించి పట్టించుకోకుండా ఈ రకంగా ఏదో పప్పులు బెల్లాలు పెట్టి నేను మంచోడు అనిపించుకోవాలంటే తాత్కాలికమే. ఖచ్చితంగా స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తూనే ఇవి చేయి, చేస్తే కరెక్ట్గానే. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మేము 45% సబ్సిడీ ఇచ్చాం, ఎంఎస్ఎంఈలో చిన్న చిన్న యూనిట్లు పెట్టుకునే వాళ్ళకు దాన్ని 15% తగ్గించాడు, 10% తగ్గించాడు. అయితే 3 ఏళ్ళ తర్వాత సబ్సిడీ ఇస్తామంటారు, ఎవరు పెడతారు పరిశ్రమ, ఎవరు యూనిట్ పెడతారు? 3 ఏళ్ళు కరెక్ట్గా రన్ అయితే 3 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉంటాడా? అంటే ఈ ఇప్పుడు చేసే ఈ భారం అంతా కూడా వచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైకి నెట్టేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన కదా ఇది. సార్ వాళ్ళు అట్టి అంటున్నారు సార్, సీనియర్ నాయకుడు పాలన పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అప్పుల కూరులో పెట్టిపోయినాడు, మేము వడ్డీలు కట్టే చాలైపోతుంది మాకే అని మంత్రులు ఇటీవల మాట్లాడుతున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి నెత్తిన పెద్ద బాండాగారం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించలే, 16,000 కోట్ల రెవెన్యూ లోటు,
తర్వాత దాదాపు 36,000 కోట్ల రూపాయలు మనకి బిల్లులు కట్టాల్సిన బిల్లులు ఉండేటివి. తర్వాత 127,000, 160,000 కోట్ల రూపాయల అప్పులు, అవన్నీ నెత్తన పెట్టుకొని వచ్చాం. ఖాళీ పొట్టతో వచ్చాం, వచ్చి కష్టపడ్డాం. కష్టపడిన తర్వాత చాలా ఆదాయాన్ని పెంచాం. ఒక్క అనంతపురం జిల్లానే తీసుకుంటే అనంతపురం జిఎస్టీ జిల్లా జిఎస్టీ సంవత్సరానికి దాదాపు 630-640 కోట్ల రూపాయలు ఉండేది. గత సంవత్సరం తీసుకుంటే 950 కోట్ల రూపాయలకు పెరిగింది. ఒక్క కియా రావడం వల్ల అనంతపురం జిల్లా ఆదాయంలో 1/3 పెరిగింది. అంటే అది చంద్రబాబు నాయుడు గారి కష్టం కదా. అంటే దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తా అంటే అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చారు, మేమంతా దానికి పెనాల్టీలు కడతామని స్వయంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంత బాధ్యతారాహిత్యం. చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడి ఎక్కడికెక్కడికో పోవాల్సిన ఆ యూనిట్ని అంతమంది పోటీ పడితే అనంతపురం జిల్లాకు తీసుకొస్తే పక్కనుండే నెల్లూరు జిల్లా మంత్రి ఓర్చుకోలేక కడుపు మంటతో మాట్లాడితే ఏమర్థం అది. కాబట్టి మా నాయకుడి శ్రమని, మేము చేసిన అద్భుతమైన కార్యక్రమాల్ని చిన్న చూపుతో లేకపోతే చులకనగా మాట్లాడినంత మాత్రాన అవి కల్పిస్తున్న ప్రయోజనాలు కళ్ళకు కడతా ఉన్నాయి. వాటిని ఎవరు కాదనలేరు, వాటిని ఎవరు ధ్వంసం చేయలేరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ఆయన వస్తేనే ఈ విధ్వంసకర పరిపాలన వల్ల మొత్తం వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయి అభివృద్ధి అంతా అడుగంటిపోయినాయి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. సార్, గతంలో యూజ్ ఆఫ్ డూయింగ్ దానిపైన ఎన్నో కామెంట్లు చేసినారు సార్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ దాన్నే ఆకాశానికి ఎత్తున్నాడు నెంబర్ 1 అని. ఏంటి సార్ దానిపైన? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనము 2015-16 రెండో స్థానం. అప్పుడు గుజరాత్ మొదటి స్థానంలో ఉండేది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు అంతకుముందు చేసిన తర్వాత ఆయన ప్రధానమంత్రిగా పోయిన తర్వాత గుజరాత్ రాష్ట్రం ఈరోజు 7వ స్థానమో 8వ స్థానానికి పోయింది. అది 1 సంవత్సరం తప్ప తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాలనా పగ్గాలు చేపట్టిన సంవత్సరం గడిచిన తర్వాత వరుసగా 4వ సంవత్సరం ఇది. 2019 మార్చి నాటికి మొన్న రిలీజ్ చేసిన వాళ్ళ ర్యాంకులు చూస్తే మనం వరుసగా 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 రాష్ట్రంగా నిలవగలిగినాడు. పక్కన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తెలంగాణ మనతో పోటీ పడలేకపోయింది. 2వ స్థానానికి 3వ స్థానానికి పరిమితమైంది తప్ప మనల్ని దాటిపోలేకపోయింది. మనమే 1 నిలబడగలిగినామంటే అది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిమంతమైన పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు పరిపాలన దక్షత. సార్, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు సార్ మేమే ఈజీ ఆఫ్ డూయింగ్లో 1 అని రాష్ట్రాన్ని చెప్పుకుంటున్నారు, ఏం సార్? వాళ్ళు వచ్చిన తర్వాత 2019 మే జూన్లో ఆయన పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తే ఇది 8వ స్థానమో 10వ స్థానంలో పడిపోతుందని అంచనా కడతా ఉన్నారు ఆ మేధావులు, దానికి సంబంధించిన నిపుణులు. చూద్దాం, నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటే ఒక పరిశ్రమ అన్న రావాలి కదా, చెప్పాలి కదా. మా పాలనా సామర్థ్యాన్ని మెచ్చి మా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇదో ఈ పలానా పారిశ్రామిక ఇక్కడికి వచ్చి ఇదో 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, 2000 కోట్ల రూపాయల పెట్టుబడులను మేము తీసుకురాగలిగినామని చెప్పాలి కదా. చెప్పమనండి, చూపిల్లు కదా. ఊరికే మేము 1 అంటే ఏమీ లేకోకుండా ఎట్లా దానికి కనిపించాలి కదా. చంద్రబాబు నాయుడు గారి చేతుల కష్టం ప్రతి జిల్లాలోనే కనిపిస్తుంది. సార్, ఇళ్ల పట్టాల విషయంలో చాలా భూ అవకతవకలు జరిగాయని, 2-3 అధికారులు జైలుకు పోయే అవకాశం ఉందని మీ నాయకుడు లోకేష్ అన్నాడు సార్. దీనికి కక్ష సాధింపు అనుకోవచ్చా? ఈరోజు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో లేదా అన్ని జిల్లాల్లోనూ ఈ పేదల పేరుతో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే పేరుతో వైసీపీ నాయకులు సాగించిన భూదంద అంతా ఇంత కాదు. వాళ్ళ చేతిలో మోసపోయిన రైతులు, అట్లాగే ఒక్కొక్క చోటైతే 20,000-30,000 ఆ ఇంటి స్థలానికి వసూలు చేసిన ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి ఆ రకంగా పేదలను పీక్కు తినడంతో పాటు వాళ్ళ పేరు చెప్పి కోట్ల రూపాయల డబ్బులు సహా చేశారు. ఒక విశాఖపట్నంలోనే 1,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి, తప్పకుండా బయటకు వస్తాయి. మేము అందుకనే ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ ఏమని అడుగుతూ ఉన్నాం, న్యాయ విచారణకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలంటే ఏమనండి, న్యాయ విచారణ జరిపిస్తే మొత్తం బండారమంతా కూడా బయటపడుతుంది.
ఇళ్ల స్థలాల విషయంలో కానీ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి విషయంలో కానీ న్యాయ విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అభిప్రాయపడుతున్నారు.